हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अवर चैनल తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకు నెలకు 4000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అనేది ఒక స్కీమ్ రూపంలో ఇవ్వబోతుంది సో ఈ స్కీమ్ ఏంటి ఎవరికి వర్తిస్తుంది ఈ స్కీమ్ సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలనేది పూర్తిగా మనం ఇవిడలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి వారికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్కీమ్లో వచ్చేసి నెలకు 4000 రూపాయలు చొప్పున వారి ఎవరైతే పిల్లలను సాగుతూ ఉన్నారో పెంచుతూ ఉన్నారో వారి అకౌంట్కి అయితే వేయడం జరుగుతుంది సో ఇది ఒక స్కీమ్ నూతనంగా మన కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు సో ఈ స్కీమ్కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం చూసినట్లయితే తల్లి లేదా తండ్రి చనిపోతే వారికి డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో పిల్లలు ఉండి ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకరికైనా చనిపోయినట్లయితే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది సో అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్నా కూడా వారు విడివిడిగా జీవిస్తూ ఉంటారు సో వారు విడాకులు తీసుకొని లేదంటే విడిపోయి సంథింగ్ జరిగి వారు వేరువేరుగా ఉంటారు అటువంటి వారు పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది సో దీనికి సంబంధించి ఎవరైతే విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారో వారు విఆర్ఓ దగ్గర ఒక లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది సో వీరికి వారికి సంబంధం లేదు సో వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారని చెప్పేసి ఒక లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు అలాగే ఎవరికైతే స్కీము అప్లై చేస్తున్నామో పిల్లల యొక్క ఆధార్ కార్డులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే గార్డియన్ అంటే ఎవరైతే తల్లిదండ్రులకు కానీ ఎవరైనా వారి పిల్లలను పోషిస్తున్నారు చూడండి వాళ్ళు కానీ ఉన్నట్లయితే వారు వారికి జాయింట్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఇద్దరు భార్యాభర్తలో ఒక భర్త కానీ భార్య కానీ చనిపోతే వాళ్ళ పిల్లలను ఎవరైనా గార్డియన్ పెంచుతుంటే అంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ పెంచుతూ ఉన్నట్లయితే వాళ్ళిద్దరికి అకౌంట్ తీసుకోవాలి లేదు భర్త చనిపోయి భార్య ఉంటే ఈ పిల్లని ఆ తల్లే పెంచుతుంది కాబట్టి ఆ తల్లికి ఈ పిల్లవాడికి ఆధార్ బ్యాంక్ అకౌంట్ చేపిస్తే సరిపోతుంది తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా ఉంటారు చూడండి వాళ్ళకి అట్లా ఉన్నట్లయితే వాళ్ళ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వారు ఇరువురు కలిపి అకౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది జాయింట్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇద్దరు పిల్లలుగా ఉన్నట్లయితే రెండు బ్యాంక్ అకౌంట్లు అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ స్కీమ్ ఇద్దరు కూడా వర్క్ అవుతుంది సో ఇవి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సో ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఏం చేయాలి అని అంటే అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా అంగన్వాడీ టీచర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు తీసుకున్నటువంటి డేటా మొత్తము పిన్ చేసి వారికి ఇస్తే మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు చేస్తారు ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా అనాథలు ఉంటున్నారో ఆ పిల్లలకు నెలకు 4000 రూపాయలు చొప్పున అనేది అమౌంట్ అనేది వారి అకౌంట్ జమ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూపు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అక్కడ ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి వారు అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి వారు ఉంటే మీరు ఉపయోగపడినటువంటి వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్.